ఇది DB1000 మదర్ బోర్డు, ఇది డిసి సాకెట్. ఈ డిసి సాకెట్ నెంబర్ JP1. ఈ JP1 నుండి మనం వోల్టేజ్ ఇచ్చినప్పుడు PR1, PQ44, VIN-కి వస్తుంది. ఈ VIN వోల్టేజ్ మనకు 5 వోల్ట్స్ అంటే 3.3 వోల్ట్స్ రెగ్యులేటర్ ఐసీకి వచ్చి ఐసీ నుండి 5 వోల్ట్స్ 3.3 వోల్ట్స్గా మారుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి, మ్యాక్స్ 1999 ఐసీ 3 వోల్ట్స్ అండ్ 5 వోల్ట్స్, అంటే 3.3 వోల్ట్స్ 5 వోల్ట్స్ అని అర్థం. ఇప్పుడు ఐసీ నెంబర్ అయితే చూద్దాం మనం. PU10 డిసి ఇన్ వోల్టేజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఇట్నుంచి వచ్చి PU10 ఐసీకి వచ్చింది. ఈ పిన్ PU10 ఐసీ నుండి మనకి ఆల్వేస్ పవర్ సప్లై ఇవచ్చి ఈ వోల్టేజ్ ఆన్ 1 ఆన్ 3 ఆన్ 5 వోల్టేజ్ దీనికి రావడం వలన 3-4 పిన్లకు రావడం వలన ఈ అవుట్పుట్లు వోల్టేజీలు వచ్చినాయి. అవి PL16 దగ్గర 5 వోల్ట్స్, PL16 దగ్గర 5 వోల్ట్స్, PL15 దగ్గర 3 వోల్ట్స్, PL15 3 వోల్ట్స్, PL16 5 వోల్ట్స్. ఇప్పుడు మనం ఇది DV1000 మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డులో మనం 5 వోల్ట్స్ 3.3 వోల్ట్స్ వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం డిసి కనెక్టర్ దగ్గర మనం డిసి పవర్ సప్లైని కనెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి 14 వోల్ట్స్ చూపిస్తుంది. ఈ సప్లై మనం ఈ బోర్డుకి కనెక్ట్ చేసాం పవర్ సప్లై. ఇది PU10, ఇది 5 వోల్ట్స్ 3.3 వోల్ట్స్ రెగ్యులేటర్ ఐసీ. ఇప్పుడు ఈ ఐసీ వద్ద వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ఐసీ దగ్గర వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇంతకుముందు మనం ఫిగర్లో చెప్పుకున్నట్టుగా PC109 ఇక్కడ వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం వోల్టేజ్ చెక్ చేద్దాం. చూడండి అక్కడ 3.12, అంటే 3.3 వోల్ట్స్ ఓకే ఉంది. నెక్స్ట్ 5 వోల్ట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి PC123 ఈ కెపాసిటర్ దగ్గర ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ చూడండి 4.39, అంటే 5 వోల్ట్స్ ఓకే ఉంది. కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్ పవర్ సప్లై కనెక్ట్ చేసిన వెంటనే ఆల్వేస్ వోల్టేజ్ 3.3 అండ్ 5 వోల్ట్స్ ఉంది లేని చెక్ చేయాలి. ఇది Dell 510 మదర్ బోర్డు. ఇక్కడ చూడండి పవర్ జాక్ నెంబర్ DC-IN-1. ఇక్కడ చూడండి DC-IN-1. ఈ DC-IN-1కు మనము 14 వోల్ట్స్ 15 వోల్ట్స్ సప్లై డిసి పవర్ సప్లై నుంచి ఇచ్చి 5 వోల్ట్స్ అండ్ 3.3 వోల్ట్స్ ఐసీ దగ్గర 5 వోల్ట్స్ అండ్ 3.3 వోల్ట్స్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది డిసి ఇన్ జాక్. ఈ డిసి ఇన్ జాక్ వద్ద మనం ఇప్పుడు మనం 14 వోల్ట్స్ 15 వోల్ట్స్ సప్లై ఇద్దాం. ఇక్కడ సప్లై ఇచ్చాం, 14 వోల్ట్స్ సప్లై ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం PU3 ఈ ఐసీ దగ్గర చెక్ చేద్దాం. ఇది మనకి వోల్టేజ్ చూద్దరిగానది ఇక్కడ 3.3 వోల్ట్స్ ప్లస్ 5 వోల్ట్స్ అని ఉంది. కాబట్టి ఈ ఐసీ ఏదో చూద్దాం మనం. చూడండి ఇక్కడ PU3, కాబట్టి ఇదిగో PU3. ఈ ఐసీ వద్ద మనకు వోల్టేజ్ ఇస్తే, అంటే 20 పిన్కు వోల్టేజ్ ఇచ్చినప్పుడు మనం LDO3 25 పిన్ దగ్గర PC54 ఇక్కడ 3.3 వోల్ట్స్ ఉండాలి. 18వ పిన్ వద్ద 5 వోల్ట్స్ సప్లై ఉండాలి. ఇప్పుడు ఇది PU3, ఇది PU3 మ్యాక్స్ ఐసీ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఈ PU3 ఐసీ దగ్గర మన వోల్టేజ్ ఎక్కడ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఉండాలంటే 3.3 వోల్ట్స్ అయితే PC54 దగ్గర, PC36 ఇక్కడ చూడండి PC36 ఇదిగో PC36 PC36 దగ్గర 5 వోల్ట్స్ ఉండాలి. PC36 దగ్గర 5 వోల్ట్స్.
చూద్దాం 2.7 ఉంది, అంటే ఈ వోల్టేజ్ తగ్గిపోయింది అనమాట, అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఉంది కొంత, కాబట్టి ఈ లైన్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చూద్దాం, ఇక్కడ చెక్ చేద్దాం LDO3, ఇక్కడ 3.3 వోల్ట్స్, 2.9 వోల్ట్స్ ఉంది, 2.9 వోల్ట్స్ ఉంది, కాబట్టి ఇక్కడ కూడా కొంచెం తగ్గింది వోల్టేజ్. అంటే ఈ రెండు వోల్టేజీలు ఉన్నాయి, ఇందులో మనం 5 వోల్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం.